నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడతారు. ఏలినాడు ప్రభావం వల్ల కావాల్సినటువంటి పనులు కూడా కాకుండా దూరంగా వెళ్లే పరిస్థితిగా గోచరిస్తుంది. మిత్రవర్గం శత్రువర్గంగా మారుతారు, శత్రువర్గం మరింత శత్రువర్గంగా మారుతారు. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించినా, ఏ రకంగా మాట్లాడినా ఏదో రకమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు, విమర్శలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అన్నిటికీ సమాధానం మౌనమేనని చెప్పని భావించి మౌనంగా ఉంటారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ఎవరికి కూడాను అందుబాటులో ఉండరు. ఒకరితో మాటలు అనిపించుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉంటారు. సుందరమైన ప్రదేశాలని, ఆధ్యాత్మిక కేంద్రాలని మీరు మొక్కుబడి కట్టినటువంటి దేవుళ్ళని దర్శించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. సంతాన పురోభివృద్ధి అన్ని విధాలుగా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏ విధంగానే సరే కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్ళకి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోరపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉదయము సాయంత్రము వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ దైవికమనే బుడితోటి ధూపం వేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. నాగసింధురాన్ని ధరిస్తే నరదృష్టికి దూరంగా ఉండగలుగుతారు. అది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక నాగసింధూరం ధరించడం మంచిదని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ ధనుసు రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.